అడిగా మానేని అడిగాను ఇచ్చారు ఏంటి మన పెళ్ళికి పర్మిషనే కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చుబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టరారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరేం శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నిన్ను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేర్లు బాధ నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి పోనీ సెట్టుకోపోచారి నీ పేరు ఎనిమిదాకుల వెంకట్రావు అవునా అవును సార్ ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు ఏడాకులు ఎందుకు పెట్టుకోలే నే చెల్తా ఏడాకులు చదివినాడు కంటే ఇంకొక ఎక్కువ చదువు ఉంటారు ఈ లోన్సాలు అయ్యి ఒరే ఎనిమిదాకులు నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకు పెళ్ళా ఉంది దానికి నువ్వు మూడివి దానికి చెల్లెలుంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింస లాంటిది దానికి పెళ్లి ఏంటండే చూస్తాను చూస్తాను 10 రూపాయలు దొరికితే పెళ్లి చేస్తాను లేదని నేనే కట్టేసుకుంటానడే ఒరే ఎనిమిదాకుల వెంకట్రావు ఇంకొక్కసారి ఆ కూత కూసావంటే నిన్ను ఎండు టాకులు చేసి అగ్గిపుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసిపోతా సమస్యరా ఆవేశపడండి మొన్న ఒకసారి ఇలా ఆవేశపడి పిల్లరిస్తే కుక్కను చంపేశారు నీ మరదలకి వెంటనే పెళ్లి చేయబోతు నేనెలా చేయగలండి ఇలా ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకొనుటకుగా అందువల్ల మీ ప్రయోజనం ఏంటండి తజ్మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు గాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగ బాలినా ఒప్పుకోను 10 మంది ఆడదాన్ని 10 రకాలుగా అనుకుంటే 20 రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది 30 రకాలుగా బాధగా ఉంటుంది 100 రకాలుగా నా మనసు చెడిపోతుంది అందుకే చెయ్యాలి పెళ్ళి సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి అలాగేనండి అంటే దీనికి ఆంతర్యం ఏమి సమాచారా నిశాచరా ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కు కిరకిరా తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టు పెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్కకు నెట్టేద్దాం ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం అంటే చేపను పట్టేది వాడు పులుసు వండుకు తినేది మనం ఏంటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా గుర్తులేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అవునా ఏమిటా ప్రాబ్లం మనసు ప్రాబ్లం అమ్మో అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈ రోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఓ కంగ్రాట్స్ పెళ్లి చూపులు అంటే ఎగిరి గంతులు వేయాల్సింది పోయి ఇలా డల్గున్నారేమిటి ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగిరి గంతేయొచ్చు అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట పోనీకు పని చేయండి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి నన్ను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకోని చెప్పండి అంతే చెప్పొచ్చు అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు తెలుసుకోండి తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అతందే మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం తెలుసుకోకపోతే అతనే మగాడండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అతను తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది తనకి ఇష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది చెప్పింది కేవలం అర్థమైందా ఇంకా వివరంగా ఏమైనా చెప్పాలా అక్కర్లేదు అర్థమైంది ఇవాళ సాయంత్రం పెళ్లి చూపులు కట్టా